అందరికీ నమస్కారం. ఇవాళ నేను గోధుమ పిండితో గణేశాన్ని తయారు చేయాలని చూస్తున్నా. సో మనకి ఇప్పుడు ఒక బాడీని షేప్ చేయడానికి కొంచెం డో కావాలి. శుభ్రం బాల్ కింద చుట్టాలి దాన్ని. స్మూత్గా ఉండాలి, మధ్యలో ఎటువంటి బాల్స్ లాగా అవి ఉండకూడదండి. నేను కొంచెం పిండిని బేస్ కోసం తీసుకుంటున్నాను. లెగ్స్ కూడా చేయొచ్చు, బేస్ ఇంకా లెగ్స్ కూడా తయారు చేయాలి. బాడీకి సరిపడంత పిండి తయారు చేసుకున్నాము, ఇంకా బాల్లా చుట్టుకున్నాము. సో అంతే పిండి. ఇప్పుడు మనకి లెగ్స్ ఇంకా బేస్ తయారు చేసుకోవడానికి కావాలి. 3/4 1/4లా డివైడ్ చేసుకోవాలి, అంటే సమానంగా కాదు, మరి చిన్నగా మరి పెద్దగా కాదు, జస్ట్ ఇలా చిన్నది బాగా ఉండ చేసి బేస్లా పెట్టాలి. దాన్ని ఇలా నొక్కాలి. ఫస్ట్ నొక్కిన తర్వాత ఇలా అవుతుంది, ఇది బేస్. ఇంకా మిగతా పిండితో లెగ్స్ చేద్దాం. దాన్ని సన్నగా ఒక సన్నగా తయారు చేయాలి, అంటే మరీ సన్నగా మరీ బండగా కూడా కాదు, జస్ట్ మిడిల్. ఒక వైట్నర్ ఎంత బండగా ఉంటుందో అంతే ఉండాలి. చూడండి ఇలా ఉండాలి. సో ఈ బాడీని బేస్ మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఇలా ఉంది. సో దీని సైడ్స్ని లెగ్స్ కింద నొక్కుకోవాలి. సో దీన్ని ఈ బేస్ ఉన్నది కదా, ఆ బేస్కి చుట్టూ పెట్టుకోవాలి. అప్పుడు ఆ కాళ్ళని ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఉన్న కాళ్ళని ఇలా లాగాలి. కింద బేస్ రెడీ అయిపోయింది. బేస్కి డెకరేషన్ చేద్దాం. ఒక పెన్సిల్ని యూజ్ చేసి ఇలా జంజం తయారు చేయాలి. జంజం ఇలా నొక్కితే సరిపోతుంది, స్లాంటింగ్గా రావాలి. ఇలా ఇలా డివిజన్లా ఉండాలండి. ఇప్పుడు ఈ పైన ఏమో పైన ఫేస్ కోసం ఇక్కడ కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి, మరీ ఫ్లాట్గా కాదు, మరీ గుండ్రంగా కాదు. ఫేస్కి సరిపడంత డోని చాలా స్మూత్గా రౌండప్ చేయాలి. ఇప్పుడు మనం పెన్సిల్తో కళ్ళు అవి పెట్టేసుకుందాం. రెండు కళ్ళు, ఇంకా నామాలు కూడా. ఉండాలి. సో ఇప్పుడు మనం బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకొని ఐస్ని బ్లాక్గా చేయాలి, పీపుల్స్ లాగా. ఇప్పుడు ఆ హెడ్ని బాడీ మీద పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని బాగా స్మూత్ అనేది చేసుకోవాలి వేల్తో. ఇప్పుడు తొండం తయారు చేసుకుందాం. మనకి కొంచెం పిండి కావాలి అండి, చాలా కొంచెం పిండి. ఇప్పుడు దాన్ని
ఇలా పెన్సిల్ అంతా తిన్నగా చేయాలి ఆ తొండంని. అప్పుడు దాన్ని మధ్యలోకి ఇలా మడతబెట్టి మళ్ళీ స్మూతెన్ చేసుకోవాలి మనం. అలాగా మధ్యలోకి మడతబెట్టి 3 టైమ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తొండల్ని అవుట్లైన్ చేసుకుందాం, ఇమిటేషన్స్ అది పెట్టుకుందాం. ఇలా పెన్సిల్తో ఇలా నొక్కుకోవాలి. ఇదిగోండి తొండం రెడీ. ఇప్పుడు తొండాన్ని ఇలా అంటించుకోవాలి ఫేస్కి. ఇప్పుడు ఆ తొండాన్ని స్లైట్గా పక్కకి పెట్టాలి. ఇలాగా లడ్డు ఉండే చేతిలో నేను లడ్డుని ఇటు సైడ్ పెడదాం అనుకుంటున్నాను. సో అటు సైడ్కి ఆ తొండం ఉంటుంది. ఇప్పుడు ఇయర్స్కి కావాల్సిందో చేసుకుందాం. ముందుగా కొంచెం డోని తీసుకొని బాగా సర్కిల్గా చుట్టాలి. బాగా స్మూత్గా ఉండాలి, లేకపోతే ఇయర్స్ సరిగ్గా రావు. అప్పుడు దాన్ని మధ్యలో డివైడ్ చేసుకోవాలి, కరెక్ట్గా మధ్యలో డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసిన తరువాత రెండింటిని సర్కిల్స్గా చుట్టాలి. నున్నగా సర్కిల్స్ ఉండాలి, లేకపోతే చెవులు ఎగుడు దిగుడుగా వస్తాయని. శుభ్రం స్మూత్గా రౌండ్గా చుట్టుకోవాలి. సో మనకి 2 బాల్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇలా నొక్కాలి, కొంచెం బండగా ఉండాలండి. అది మనం ఎక్కడ అంటిస్తున్నామో అక్కడ ఇలా నొక్కుకోవాలి. నొక్కిన తర్వాత ఫేస్కి అంటించాలి. ఇంకా ఇంకోటి కూడా అలాగే సేమ్ ఇలా నొక్కుని అంటించుకోవాలి. కానీ కొంచెం ఫ్లాట్గా ఉండాలి ఇయర్స్, అంటే గణేశుడు కదా, మన ఇయర్స్ ఎలాగూ బండగా ఉంటాయి. సో గణేష ఇయర్స్ థిన్గా ఉంటాయి, ఎలిఫెంట్ ఇయర్స్ కదా, కాబట్టి థిన్గా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు చేతులు అవి చేసుకుందాం. ఇంత డో తీసుకోవాలి మనం. ముందు దాన్ని బాగా రోల్ చేసుకొని కొంచెం ఇలా తొండాన్ని తయారు చేసినంత తిన్నగా ఉండక్కర్లేదు, ఇంకా తిన్నగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉండాలి. నేను దాన్ని స్కేల్తో మధ్యలోకి డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకోవాలండి. ఒకదాన్ని ఇలాగా నొక్కుకోవాలి. మనం ఏ చేతిలో లడ్డు పెట్టుకుంటున్నామో ఆ చేతిని ఇలా నొక్కుకోవాలి. ఇంకో చేతినేమో ఇలా చూపిస్తాడు, సో దట్ ఇలా ముందుకి ఇలా అని ఇలా ఫ్లాట్ చేసుకోవాలి ముందుకని. అప్పుడు దాన్ని నేను పెన్సిల్తో ఇమిటేట్ చేసుకుంటున్నాను. ఫోర్క్తో అన్నా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది, ఫోర్క్ అయితే బాగా షేప్ వస్తుంది. ఇప్పుడు నాకు హ్యాండ్స్ తయారయ్యి, ఇప్పుడు నేను అంటించాలి. నేను తొండ ఉన్న వైపు లడ్డు పెడుతున్నాను.
ఇలా వచ్చింది లడ్డు చేతిలో పెట్టినప్పుడు. ఇంకో చెయ్యి ఉంది కాబట్టి దాన్ని ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత బాడీకి ఫిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ పొజిషన్లో రావాలండి. చూడండి మనకి గణేష ఇలా తయారయ్యాడు. సో నెక్స్ట్ కిరీటం తయారు చేద్దాం. కిరీటం అయిపోయాక మనం ముషికాని ఇంకా ప్లేట్లో లడ్డూని కూడా తయారు చేద్దాం. నా దగ్గర ఇంకా పిండి ఉంది కాబట్టి మనం ఇంత పిండి తీసుకోవాలి. దాన్ని బాగా రౌండ్గా తయారు చేసుకోవాలి, స్మూత్గా. ఇప్పుడు కిరీటం వేరుగా తయారు చేస్తున్నాను. సో మనకి అందులో 4 పార్ట్స్ కావాలి. 4 ఈక్వల్ పార్ట్స్ కాదు, ఫస్ట్ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్ కింద తయారు చేయాలి. అప్పుడు ఒక హాఫ్ని ఇలా రెండు హాఫ్ చేయాలి, ఇంకోటి ఏమో మధ్యలోకి విడగొట్టి మళ్ళీ కొంచెం పిండి, ఇంకా ఎక్కువ పిండి, అలా అంటే బిగ్గర్ స్మాలర్. సో మీడియం సైజ్ పక్కన పెట్టాలి. అన్నిటికన్నా పెద్దది ఉంది, ఆ పెద్దదాన్ని ఇలా రోల్ చేసుకోవాలండి. అప్పుడు మనం అసలు స్టాండింగ్గా చేసుకున్నది తలకి ఇలా చుట్టాలి. ఆ తర్వాత ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని కూడా సేమ్ ఇలాగే పెట్టాలి, కానీ కొంచెం చిన్నగా ఇంకా సన్నగా పెట్టాలి. వాటిని చూపిస్తాను ఇలాగా. ఇంకో పై దాన్ని ఇంకా కొంచెం చిన్నగా పెట్టాలి. అప్పుడు మరీ చిన్న చేసుకున్న దాన్ని హాఫ్లో చేసి ఒక బాల్ కింద తయారు చేసుకోవాలి. దాన్ని చిన్న అచ్చులా తయారు చేసుకోవాలి. అచ్చులా నొక్కాక దాన్ని డ్రాప్ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే స్కేల్తో కట్ చేస్తున్నాను. డ్రాప్ షేప్ కింద కట్ చేసింది ఈ పై పైన దానికి అంటించుకోవాలి మనం. బిల్లి గణేష్ డన్. సో ఇప్పుడు ముషికాని తయారు చేద్దాం. చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇంత పిండి కావాలి. అంత పిండిని ఒక ఓవెల్లా చేయాలి, ఓవెల్ షేప్లో చుట్టాలి. అప్పుడు ఆ బాల్ని కొంచెం ఓవెల్ షేప్లో చేసి ఆ ఓవెల్స్లో ఇలా కొంచెం నొక్కాలి ఇలాగా. దానికి కూడా కళ్ళు పెట్టాలి. నేను బ్లూ గ్లిటర్తో పెడుతున్నాను. ముక్కు కూడా సేమ్ కలర్తో పెడుతున్నాను నేను. అప్పుడు దానికి తోక తయారు చేయాలి ఇప్పుడు. సో మనకి చాలా కొంచెం పిండి కావాలి, ఇంత పిండి చాలు, ఇంత కొంచెం. దాన్ని ఇలా చిన్న సన్న స్టాండింగ్ లైన్లా తయారు చేయాలి. అప్పుడు దాన్ని స్ట్రీట్గా కాకుండా కొంచెం కర్వీగా పెడితే, పెన్సిల్తో పుష్ చేస్తే అప్పుడు కర్వ్గా అవుతుంది. ఇలా మ్యాగీ స్ప్రింగ్గా ఎలా ఉంటుందో అలా తయారు చేయాలి తొక్క. ఇప్పుడు దాన్ని ఎలక బాడీకి అటాచ్ చేయాలి వెనక నుంచి ఇలాగా చిన్నగా. దానికి కూడా ఒక లడ్డు పెడుతున్నట్టు పక్కన ముషికా నోటి దగ్గర ఒక చిన్న లడ్డు పెడదాం.
ఆ లడ్డూని కూడా చాలా సన్నగా చుట్టి కావాలంటే మీరు గ్లిటర్స్తో స్పాట్స్ అవి పెట్టుకోండి. ఆ లడ్డూని ముషిక నోట్ దగ్గర పెడుతున్నాను. సో ఇప్పుడు ప్లేట్ గణేష తయారు చేసుకుందాం. ప్లేట్ తయారు చేసుకోవడానికి మనకి కొంచెం పిండి కావాలి. దాన్ని ఇలా రోల్ చేసి ఇలా నొక్కాలి. ఇంకా సైడ్స్లో కొంచెం కర్వీ పెట్టాలి, లేకపోతే బౌల్లా తయారు చేస్తే బాగుంటుంది. దాన్ని ఈ ఎండ్తో నొక్కుతున్నాను లోపల. సో ఇలా ఉండాలి బౌల్. నా దగ్గర ఎంత పిండి మిగిలింది, సో దట్ ఐ కెన్ మేక్ మెనీ. ఇప్పుడు లడ్డూలు తయారు చేయాలి. చిన్న చిన్న బాల్స్ కింద కట్ చే చుట్టి అందులో పెట్టాలి. కావాలంటే మనం జిల్లేడికాయలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈచ్ ప్లేట్లో 4 లడ్డూలు బాగా చుట్టి పెడుతున్నాను ప్లేట్లో. ఇక్కడ నేను 2 ప్లేట్లు పెడుతున్నాను. ఒక ప్లేట్లో జిల్లేడికాయ, ఇంకో ప్లేట్లో లడ్డూలు. బౌల్లో లడ్డూలు ఇంకా ప్లేట్లో జిల్లేడికాయలు పెడుతున్నాను నేను. 2 గణేష దగ్గరే పెడుతున్నాను. జిల్లేడికాయలు ఎలా తయారు చేయాలంటే ముందు బాల్ కింద చుట్టేసి దాన్ని చిన్న ఓవెల్ షేప్లో తయారు చేయాలి. తయారు చేశాక దాన్ని మధ్యలోకి ఇలా నొక్కాలి. నొక్కితే అదే జిల్లేడికాయ. సో బౌల్లో లడ్డూలు ఇంకా ప్లేట్లో జిల్లేడికాయలు తయారైపోయాయి. ఇప్పుడు చాలా ఈజీగా ఇంకా మోడర్న్గా స్టైల్గా ఉండే గణేష అని చూసారు కదా. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ టు వాచ్ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.